ఏమేం సమస్యలు ఉన్నాయి రామచంద్రపురంలో కానివ్వండి భారతీనగర్ డివిజన్లో అంటే ఏం చెప్తారు? ఈ రామచంద్రపురంలోనే ఒక ఫంక్షన్ హాల్ ఉంది, కాచిరెడ్డిపల్లి ఫంక్షన్ హాల్. అంటే దానికి నిధులు ఇప్పటి వరకు ఎన్నిసార్లు రిలీజ్ అయినాయి, మీరు ఏం చేశారు? అదేవిధంగా మంచినీటి సమస్య కానీ రామచంద్రపురంలోని డ్రైనేజ్ సమస్యలు అనేక విధాలుగా ఉన్నాయి. బలరామ్ గారు ఈ విద్యార్థులకు సంబంధించిన సమస్యలను లేవనెత్తే విషయంలో ఎవరైతే ప్రైవేట్ కళాశాలలు కానివ్వండి పాఠశాలల యాజమాన్యాల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఎవరిస్తారండి డబ్బులు? నా జీవితం తెరిచిన పుస్తకం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తారో నిరూపించాలి. ఈ పరిశ్రమల వాళ్ళకి సంబంధించి పరిశ్రమలను బెదిరించి వాళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత వసూళ్లు చేయటంలో యువ నాయకులు ఆరితేరిపోయారు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. నేను సంపాదించే దాంట్లో ఒక 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లోకి ఒక 5 రూపాయలు ప్రజలకు సేవ చేస్తా గానీ వాళ్ళ తరపున కొట్లాడి సమస్య పరిష్కరించే విధంగా నేను ముందు పోతా గానీ ఇలాంటి పనులు అయితే నేను చేయనని చెప్పేసి నేను సూటి చెప్తాను. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో పార్టీ దృష్టిని ఆకర్షించేందుకే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా బలరామ్ గారు అంటే ఏం చెప్తారు? మేము ఇది గత 5 సంవత్సరాలు చేస్తున్నాం. అంటే నేను ఈ ఎన్నికల దృష్ట్యా చేస్తున్నానని చెప్పేసి అంటే ఎవరు నమ్మరు, నవ్వుతారు ఎవరైనా? రేపు రాబోయే రోజుల్లో ఏమన్నా చూడబోతూ ఉన్నామా బలరామ్ గారిని యాక్టివ్ పాలిటిక్స్లో? అంటే ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం నా జీవితాంతం నేను ఉన్నపడి ఉంటానని చెప్పేసి ఈ యొక్క ప్రజలకు నేను మీ ద్వారా తెలియజేసుకుంటాను. బలరామ్ గారు చేసే కార్యక్రమం అంటే ఇంకొక ఆయనకి నచ్చదు, ఇంకొక ఆయన కార్యక్రమం చేస్తే బలరామ్ గారికి నచ్చదు అన్న చందంగా రాజకీయాలు నడుస్తున్నాయి అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. అన్ని పార్టీలలో ఉంటుంది ఇది, కొత్త బీజేపీలో అని మనం చెప్పడానికి ఏముండదు. కాకపోతే సమన్వయ లోపం అనేది లోపించకుండా మనమంతా కలిసి పనిచేసినప్పుడు మన భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. మరి రాబోయే రోజుల్లో ఒకవేళ మీకు పార్టీ అవకాశం ఇస్తే మరి మీకు ఎలా ముందుకు సాగబోతూ ఉన్నారు, ఎలా నెగ్గుకు రాగలరు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఏం చెప్తారు? ఈ రోజుల్లో డబ్బు లేని రాజకీయం అయితే ఎక్కడ లేదు, కానీ డబ్బు లేకుండా ఒక రాజకీయం అనేది నేను చేసి చూపిస్తాను. నా పుట్టుక ఒక సామాన్యమైనది కావచ్చు, కానీ నా మరణం అనేది ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నేను నా కార్యాచరణ ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 16 ఫేస్ టు ఫేస్. ఎస్, ఇవాళ మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. పటాన్చెరు నియోజకవర్గంలోని భారతీ నగర్ డివిజన్లో కూర్చొని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనతో పాటు బలరామ్ గారు ఉన్నారు, సంగారెడ్డి జిల్లా బీసీ విద్యార్థి విభాగం అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎన్నో ఏళ్ళుగా. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రతిరోజు సుమారు 500 మందికి ఏదో ఒక రకంగా సాయం చేస్తూ నిత్యావసర సరుకులు కానివ్వండి వాళ్ళ కడుపులు నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులోనూ బీజేపీ యువ నాయకుడిగా స్థానికంగా అందరికీ తెలిసిన వ్యక్తి, జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు బలరామ్ గారు ఉన్నారు. బలరామ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా నమస్తే. రాజకీయాల గురించి మాట్లాడుకోబోయే ముందు, ప్రస్తుతం కరోనా లాక్డౌన్ మనం చూస్తూ ఉన్నాం, 45 రోజులు గడిచిపోతూ ఉంది. ఈ 45 రోజులుగా మేము ప్రతిరోజు చూస్తూ ఉన్నాం, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, వేల మంది కడుపులు నింపుతూ ఉన్నారు ఈ 40 రోజులుగా. ఏంటి, ఎలా కొనసాగుతూ ఉన్నాయి, అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే ఏం చెప్తారు? నేను కూడా ఒక పేదవాడిని కాబట్టి ఈ ఆలోచన రావడం జరిగింది. అంటే బీద బడుగు బలైన వారు వర్గాల వారు అట్టడుగు ఇబ్బందికర పరిస్థితుల్లో ఆకలితో అలమటిస్తున్నటువంటి ఆత్మీయులకు ఒక సేవ చేద్దామనే ఒక దృక్పథంతో ఈరోజు ముందుకు రావడం జరిగింది. దాంట్లో భాగమే ప్రతి ఒక్కరు ఈరోజు నాతో ఉన్నటువంటి ఆత్మీయులందరూ కూడా మేమున్నాము, మీకు మీరు సేవ చేయండి అని ముందుకు నడిపిస్తున్న వేళ మేము రోజు ఇప్పుడు దాదాపుగా 34 రోజు నిన్నటికి ఇప్పటి వరకు 350 నుంచి ఒక 500 మందికి రోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది పెద్ద ఎత్తున. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను, సమాజానికి మనం పుట్టి పెరిగినాం కాబట్టి మనం సమాజానికి ఏదైనా ఒక మంచి చేయాలి అనే ఒక మంచి ఆశయంతో ఈరోజు జనాలలో మేము
సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. బలరామ్ గారు పెద్ద ఎత్తున కార్యక్రమాలను మేము చూస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ దాతల సాయంతో చేస్తున్నాము అని చెప్పి మీరు గతంలో చెప్పారు. ఏంటి మరి రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగబోతూ ఉన్నాయా? లాక్డౌన్ ఈ నెలాఖరు వరకు పొడిగించినట్టు మనకు తెలుసు. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగబోతున్నాయా అంటే ఏం చెప్తారు? 29 వరకు పొడిగించడం జరిగింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పొడిగించిన నేపథ్యంలో మేము 29 వరకు ఏదో రకంగా పేదలకు నిరుపేదలకు ఆకలితో అలమటిస్తున్నటువంటి నిరుపేదలకు సాయం చేయడానికి మేము వెనకాడబోము. మేము కార్యచరణ ప్రకటించుకున్నాం. నిన్న కూడా రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళే వాళ్లకు అరటి పండ్లు వాటర్ ప్యాకెట్స్ వాళ్లకు అనుకూలంగా వాళ్లకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వెళ్ళిపోయేద్దామనే ఆలోచనతో చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మేము ప్రజల్లో ఏ సమస్యలు ఉన్నా కానీ ఇలాంటి సేవా కార్యక్రమంలో ముందుండి వాళ్లకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బలరామ్ గారు ప్రతి ఇంటర్వ్యూలో 2-3 సూటి ప్రశ్నలు అడిగే ప్రయత్నం ప్రతి నాయకుడిని చేస్తున్నాను. మీరు బీజేపీ యువ నాయకులుగా ఉన్నారు, సంగారెడ్డి జిల్లా విద్యార్థి విభాగానికి సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు, అరెస్టులు అవుతూ ఉన్నారు. ఇవన్నీ మేము గతంలో చూసాము, ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అయితే నేను అడిగే సూటి ప్రశ్నలకి మీ నుంచి అంతే సూటిగా సమాధానం వస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. అయితే ప్రధానంగా ఏమేం సమస్యలు ఉన్నాయి రామచంద్రపురంలో కానివ్వండి, భారతీ నగర్ డివిజన్లో అంటే ఏం చెప్తారు? మన పటాన్చే నియోజకవర్గం అదేవిధంగా భారతీ నగర్ అదేవిధంగా రామచంద్రపురంలోని సమస్యలు తీసుకున్నట్లయితే ఎక్కడ చూసినా డ్రైనేజ్ వ్యవస్థ పొంగిపోర్లుతూ ఉన్నది. ఇప్పటికీ నేను ఇప్పుడు మీరు వస్తే కూడా నేను ఇక్కడ ఆర్సీపూర్లో ఒకటి రెండు దగ్గర చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే నేను పాలకులు మారుతున్నారు, అంటే కొత్త వాళ్ళు వచ్చే కొత్త వాళ్ళు ఎన్నికయ్యారు, పాత వాళ్ళు వేరు. కాకపోతే గతంలో ఉన్న అభివృద్ధి కానీ ఇప్పుడు కొత్తగా కనిపించే అయితే ఏం లేదు. అంటే నేను ప్రధానంగా సమస్యలు ఆర్సీపూర్లో ముఖ్యంగా నేను పుట్టి పెరిగింది ఆర్సీపూరే కాబట్టి ఆర్సీపూర్ గురించి ఈరోజు ప్రస్తావించడం జరుగుతుంది. రామచంద్రపురంలోని డ్రైనేజ్ సమస్యలు అనేక విధాలుగా ఉండేవి. మేము జోనల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకొని ఆ సమస్యను పరిష్కరించే విధంగా మేము అడుగులు ముందు వేయడం జరిగింది. నేను ఒకటే సూటి చెప్తా ఉన్నాను, మీరు సమస్యలు మీరు ఉన్నప్పుడు దాని మీద మీరు స్పందించి ఆ సమస్యను పరిష్కరిస్తే మాలాంటి వాళ్ళు స్పందించడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ యొక్క రాజకీయ నాయకులను కోరుతా ఉన్నాను. చెప్తూ ఉన్నారు పెద్ద ఎత్తున సమస్యలు పేరుకుపోయినాయి రామచంద్రపురంలో కానివ్వండి, ఈ రెండు డివిజన్లో, భారతీ నగర్ డివిజన్లో. మొదటి నుంచి అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు, మేము కూడా చూస్తున్నాం. జోనల్ కమిషనర్ని కలిశారు, జీహెచ్ఎంసీ అధికారులను కలుస్తూ ఎప్పటికప్పుడు సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారు. కానీ ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు, అంటే కార్పొరేటర్లు అనుకోవచ్చు, కార్పొరేటర్లు, మేము కార్పొరేటర్లు అయిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధిని చూడగలుగుతూ ఉన్నాం ఈ రెండు డివిజన్లలో అని చెప్పి వాళ్ళు చాలా ఘంటాపథంగా ధీమాగా చెప్తూ ఉన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అవన్నీ కంటికి కనిపిస్తూ ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. మరి మీకెందుకు కనిపించట్లేదు బలరామ్ గారికి, బీజేపీ పార్టీకి అంటే ఏం చెప్తారు? మన రామచంద్రపురంలో చెత్త డంపియార్డు ఇక్కడ పెట్టారు. అంటే ఎవరికి పట్టనట్టు ఉన్నారు మన రాజకీయ నాయకులు? మేము రాజకీయ నాయకులము, మేము అధ్యక్షం విజేసాం చెప్పేసి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ చెత్త పట్టించుకోకుండా డంపియార్డు అక్కడ మనకు రామచంద్రపురానికి ముఖద్వారంలో చెత్త దారుణంగా ఉండేది. అంటే దానివల్ల వివిధ రకాల రోగాల బారిన పడిన సంఘటనలు కూడా ఎన్నో జరిగినాయి. అంటే నేను ఒకటే చెప్తాను, అదే కాకుండా రామచంద్రపురంలోని ప్రత్యేకమైన సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్య. అదేవిధంగా ఈరోజు తీసుకున్నట్లయితే రామచంద్రపురంలో అధ్యక్షం చేసామని అంటా ఉన్నారు, ఈ రెండు డివిజన్లలో చేసినామని అంటా ఉన్నారు. కానీ సమస్యలు ఎక్కడ సమస్యలు అక్కడ, ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉండే విధంగా సమస్యలు కూడా అదే విధంగా ఉన్నాయి. నేను ఒకటే సూటి చెప్తాను, ఈ రామచంద్రపురంలోని ఒక ఫంక్షన్ హాల్ ఉంది, కాచిరెడ్డిపల్లి ఫంక్షన్ హాల్, అంటే దానికి నిధులు ఇప్పటి వరకు ఎన్నిసార్లు రిలీజ్ అయినాయి, మీరు ఏం చేసారు? ఇప్పటివరకు అంటే బీద పడుకు బలమైన వర్గాలు ఒక పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్లకు ఒక ఫంక్షన్ హాల్ మన రామచంద్రపురంలో లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి, కానీ ఈ యొక్క రాజకీయ నాయకులకు పట్టనట్టు వివరిస్తున్న తీరు చాలా బాధాకరం. అదేవిధంగా డ్రైనేజ్ సమస్యలు కానీ, మనకు మంచినీటి సమస్య కానీ, అనేక సమస్యలు ఈ ప్రభుత్వం చెప్తా ఉంటుంది. మేము డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం, అవి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మన రామచంద్రపురం పట్టణంలో ఈ రైల్వే ట్రాక్ అనుకొని ఉన్నటువంటి ఆత్మీయులు, అంటే బీద బడుగు బలైన అట్టలు, వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఇల్లులు వచ్చే పరిస్థితి లేదు. అంటే వీళ్ళు దాదాపు ఒక 200 మంది ఇల్లులు పోయినాయి, వాళ్ళకి ఇప్పటి వరకు ఇల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్న విధంగా ఉంది. అంటే ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా మేము అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు, కానీ ఎక్కడ అభివృద్ధి అనేది కనపడతలే అని చెప్పేసి ఈ మీ ద్వారా
తెలియజేసుకుంటా. సరే, ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి అధికార పార్టీ నేతలు తప్పుల్ని ఎత్తి చూపుతూ ఉన్నారు, కానీ బలరాం గారి మీద కూడా బీజేపీ పార్టీ మీద కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. సరే, పార్టీ మీద ఆరోపణలు పక్కన పెట్టేస్తే వ్యక్తిగతంగా మీరు ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, విద్యార్థి విభాగానికి అధ్యక్షులుగా ఉన్నారు, విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే ఒక ఆరోపణ కూడా మీ మీద వినిపిస్తూ ఉంది, బలరాం గారు ఈ విద్యార్థులకి సంబంధించిన సమస్యలను లేవనెత్తే విషయంలో ఎవరైతే ప్రైవేట్ కళాశాలలు కానివ్వండి పాఠశాలల యాజమాన్యాల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఏంటి, ఇప్పటి వరకు ఎంత వసూలు చేశారు, ఆ డబ్బులే తీసుకొచ్చి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా అంటే ఏం చెప్తారు? వందకు 100% మీరు చెప్పేది అవాస్తవం. ఎందుకంటే ఎవరు ఇస్తారండి డబ్బులు? నేను ఒక మీరు ఇది ఒక ప్రస్తావించారు కాబట్టి, ఒక ఆరోపణ చేశారు కాబట్టి నేను చెప్తాను. నేను నా జీవితం తెరిచిన పుస్తకం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తారో నిరూపించాలి. మొట్టమొదటిగా నేను ఈవెంట్స్ చేస్తూ ఉంటాను. నేను ఒక 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లోకి వెళ్ళి 5 రూపాయలు నేను ఖర్చు పెడతా ఉన్నాను. మీకు నిజంగా ఎవరైతే ఇలాంటి ఆరోపణలు చేస్తారో మీకు సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు సంపాదించే దాంట్లో సగభాగం మీరు ఖర్చు పెట్టడానికి జనాలకు సిద్ధంగా ఉన్నారా? మీరు నిజంగా చిత్తశుద్ధి ఉందా అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే నాకు దమ్ము ధైర్యం ఉంది. అంటే నేను నా వెనకాల ఆస్తి కూడబెట్టుకోవాలని నేను ఈరోజు రాజకీయంలో రాలేదు. ప్రజలకు సేవ చేద్దామని ఒక మంచి ఆశయంతో ఈరోజు రాజకీయంలో రావడం జరిగింది. దాంట్లో భాగమే ఈరోజు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటే ఇది అంత దాంట్లో భాగమే అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఈరోజు నా ఆత్మీయులు, స్నేహితులు నా వాళ్ళే స్వయంగా నాకు ఫోన్ చేసి మేము హెల్ప్ చేస్తాం నీకు, నువ్వు ముందుకెళ్ళా అని చెప్పేసి వాళ్ళు కూడా నేను కొంచెం పెడతా ఉన్నాను. వాళ్ళు కూడా నాకు చేయుత అందిస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు నేను ఈ సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నాను అంటే దానికి ముఖ్యంగా మేము ఎవరి దగ్గర వసూళ్లకు పాల్పడే అంత ధైర్యం చేయను నాకు. ఎందుకంటే దానికి పూర్తిగా నేను విరుద్ధంగా ఉంటాను. నేను ఎక్కడ తీసుకున్నట్లయితే మీరు నిరూపిస్తే మీరు దేనికైనా నేను సిద్ధమని చెప్పి చెప్తా ఉన్నాను మిమ్మల్ని. ఇది కొందరు యువకుల ప్రశ్న అనుకోండి, ఓటర్ల ప్రశ్న అనుకోండి. నా ప్రశ్న అయితే కాదు. ఏదైతే ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుంటున్న ఈ భారతీనగర్ డివిజన్ కానివ్వండి, పక్కనున్న రామచంద్రాపురం, పటాన్ చెరువు వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. ఈ డివిజన్ల పరిధిలో కూడా చిన్న తరహా మధ్య పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల వాళ్ళకి సంబంధించి పరిశ్రమలను బెదిరించి వాళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత వసూళ్లు చేయటంలో యువ నాయకులు ఆరితేరిపోయారు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. సరే, మీరు చెప్తూ ఉన్నారు కాలేజీ యాజమాన్యాలు మాకెందుకు ఇస్తాయి డబ్బులు అని చెప్పి, మరి కనీసం కంపెనీల వాళ్ళన్నా ఇస్తూ ఉన్నారా అంటే ఏం చెప్పి? మేము ఒకటే చెప్తా ఉన్నాను. ఈ ఆరోపణలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నేను ఒకటే సూటి చెప్తా ఉన్నాను. ఎవరిస్తారండి ఇప్పుడు ఈ రోజులలో? ఇది ఒక పోలీస్ వ్యవస్థ కానీ అందరికీ పరిచయాలు ఉంటాయి. ఒక కంపెనీ ఉందంటే ఆయనకు రాజకీయంగా ఎమ్మెల్యే పరిచయం ఉంటాడు, ఎంపీ పరిచయం ఉంటాడు, అదేవిధంగా మినిస్టర్ ఎవరిస్తారు అంటే గతంలో లాగైతే ఇప్పుడైతే లేదు. ఎవరైతే వసూళ్ళకు పాల్పడుతున్నారో వాళ్ళకు కూడా నేను చేతులు జోడించి ఒకటే చెప్తా ఉన్నాను. ఇవన్నీ మానుకోవాలి. ఎందుకంటే మంచి చేసే వాళ్ళకు కూడా ఇలాంటి చెడ్డ పేరు రావడం జరుగుతుంది. కాబట్టి మీరు వసూళ్ళకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళు చేయొద్దని చెప్పేసి నేను కొడుతున్నాను. నేను ఒకటే చెప్తున్నాను. నేను ఇప్పుడే ఇప్పుడు కాదు ఎప్పుడు అయినా చెప్పేది ఒకటే, వసూళ్ళకు పాల్పడే తత్వం నాది కాదు. ప్రజలకు సేవ చేస్తాను. నేను సంపాదించే దాంట్లో ఒక 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లోకి వెళ్ళి ఒక 5 రూపాయలు ప్రజలకు సేవ చేస్తా. కానీ వాళ్ళ తరఫున కొట్లాడి సమస్య పరిష్కరించే విధంగా నేను ముందు పోతా కానీ ఇలాంటి పనులు అయితే నేను చేయనని చెప్పేసి నేను సూటి చెప్తా ఉన్నాను. నాకు కన్ను పెంచిన తల్లి నాకు ఒకటే చెప్తా ఉంటుంది, మనము జీవితంలో ఒక భాగం కాబట్టి మనము ఒకరికి చెడు చేయకపోయినా ఒకరికి మంచి చేసే విధంగా ఉండాలని చెప్పేసి నా తల్లి నాకు చెప్తా ఉంటుంది. అదేవిధంగా నా ఆత్మీయులు కూడా అదేవిధంగా చెప్తా ఉంటారు. అంటే ఇలాంటివి నేను వసూళ్ళకు పాల్పడాలంటే నేను ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉండేవాడిని, కానీ నేను ఈరోజు ఒక సామాన్య కార్యకర్తగా ఒక బండి మీద తిరుగుతా ఉన్నాను. ఈరోజు నేను కూడా వసూళ్ళకు పాల్పడితే ఈరోజు నేను ఒక కార్యస్కం కూడా తిరిగే స్టేజ్లో ఉండేవాడిని. కానీ నేను సూటిగా చెప్తా ఉన్నాను, ఎవరైతే పడని వాళ్ళు ఇష్టానుసారంగా నా పైన వ్యక్తిగతంగా పరోక్షంగా ఎవరైతే ఇట్లా మాట్లాడుతున్నారో వాళ్ళకి సూటి చెప్తా ఉన్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలి. నేను ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక సామాన్యమైన వ్యక్తి కూడా రాజకీయంలో ఒక రాజకీయం చేసే విధంగా ఉంటుంది అని నిరూపిస్తా ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నేను ఒక ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. మీరు నేను సంపాదించిన దాంట్లో 10 రూపాయలు సంపాదిస్తే, నేను న్యాయంగా ఒక ఈవెంట్ చేసుకుంటే 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లోకి వెళ్ళి 5 రూపాయలు నేను ఖర్చు పెట్టడానికి సిద్ధం ఉన్నా. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఖర్చు పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ యొక్క అవకాశవాదులను నేను హెచ్చరిస్తాను. అయితే ఇక్కడ ఇంకొక మాట వినిపిస్తుంది సార్,
రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బలరామ్ గారు పెద్ద ఎత్తున కార్యక్రమాలను ఉధృతం చేస్తూ ఉన్నారు, యువకుల్ని వెంటేసుకొని బస్తీల్లో తిరుగుతూ ఉన్నారు, సేవా కార్యక్రమాలు అంటున్నారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఏంటి, నిజంగానే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రేపు రాబోయే రోజుల్లో పార్టీ దృష్టిని ఆకర్షించేందుకే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా బలరామ్ గారు అంటే ఏం చెప్తారు? నేను మీరు కరెక్ట్ మంచి ప్రశ్న వేశారు. నేను గత 5 సంవత్సరాలుగా ఎండాకాలం వస్తే చలివేంద్రాలు, అదేవిధంగా వానాకాలం వస్తే ఒకవేళ చెట్లు, అంటే మనం ఇవ్వడం నాటడం, అదేవిధంగా చలికాలం వస్తే బీద బడుగు బలైన వర్గాలకు, ఎవరైతే ఇబ్బందికర పరిస్థితులలో రోడ్ల మీద ఉంటారో చలికి వణుకుతూ ఉండే వాళ్ళకు, వాళ్ళకు మేము దుప్పట్లు గతంలో 1000 దుప్పట్లు పంచడం జరిగింది. అదేవిధంగా అనాథాశ్రమంలో కూడా మేము 100కు పైగా వాళ్ళకు స్వెటర్లు పిల్ల చిన్నారులకు స్టార్ట్ చేస్తే పెద్దవాళ్ళ వరకు స్వెటర్స్ ఇవ్వడం జరిగింది. అంటే మేము ఇది గత 5 సంవత్సరాలు చేస్తున్నాం. అంటే నేను ఈ ఎన్నికల దృష్ట్యా చేస్తున్నానని చెప్పేసి అంటే ఎవరు నమ్మరు, నవ్వుతారు ఎవరైనా ఇలాంటి అలిగేషన్ చేస్తే, జనాలు కూడా నవ్వుతారు. అంటే మనం స్వచ్ఛమైన రాజకీయం చేస్తా ఉన్నాం ఈరోజు. ఈరోజు ఎవరు దీన్ని హర్షించరు. ఇలాంటివి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకి సూటిగా చెప్తా ఉన్నాను, మీకు నిజంగా దమ్ముధైర్యం ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాల్లో నాతో పాటుగా మీరు నేను చేసిన ఒక వంతు చేస్తే మీరు 2 వంతులు చేసి మీరు జనాలకు నిరూపించుకోవాలి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తలకు పదవులు రావటం చాలా గొప్ప విషయం, సామాన్య కార్యకర్తలకే పెద్ద పీట వేస్తుంది మా పార్టీ అని చెప్పి చాలా గర్వంగా చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీకు అవకాశం వస్తే రేపు రాబోయే రోజుల్లో ఏమన్నా చూడబోతూ ఉన్నామా బలరామ్ గారిని యాక్టివ్ పాలిటిక్స్లో, అంటే ఎన్నికల్లోకి బరిలోకి దిగబోతూ ఉన్నారా అంటే ఏం చెప్తారు? కాలమే నిర్ణయిస్తాను నేను నిలబడతానా నిలబడానా, కానీ నా ముఖ్య ఉద్దేశం ఒకటే, ప్రజలకు నా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు సేవ చేద్దామనే ఒక మంచి ఆశయంతో రావడం జరుగుతుంది. ప్రజలు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు, అదేవిధంగా నా మిత్రులు శ్రేయోభిలాషులు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. నా మిత్రులు కూడా అప్పుడప్పుడు ఎలక్షన్లో కూడా నువ్వు నిలబడాలన్నా అని అంటా ఉన్నారు, నేను దాన్ని సున్నితంగా కొట్టిపారేస్తా ఉన్నాను. అంటే ఫస్ట్ నాకు ప్రజలు, సమాజ సేవ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని కదా ఎన్టీ రామారావు గారు చెప్పిన సందేశాన్ని నేను ఈరోజు పాటిస్తా ఉన్నాను. అంటే మీరు చెప్పినట్టుగా ఎలక్షన్లో నిలబడతామా నిలబడడం తర్వాత విషయం, ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం నా జీవితాంతం నేను ఉన్నపడి ఉంటానని చెప్పేసి ఈ యొక్క ప్రజలకు నేను మీ ద్వారా తెలియజేసుకుంటాను. సమయం ఒకవేళ బీద బడుగు బలమైన వర్గాల నుంచి వచ్చిన నేను గరీబోని, నేను ఈరోజు కష్టపడి ఒక రూపాయి సంపాదిస్తే దాంట్లో ఒక ఆటన సమాజానికి ఖర్చు పెడతా ఉన్నాను. అంటే నేను ఏమీ ఆశించకుండా చేసే కార్యక్రమాలు. కానీ మన భారతీయ జనతా పార్టీలో నేను దాదాపుగా 2001-2002 నుంచి అంటే ఒక కార్యకర్తగా నేను పనిచేశాను. అంటే ఈ ఒక 5 సంవత్సరాల నుండి ఒక బీసీ విద్యాసంఘం అనే నినాదంతో పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి సూచన మేరకు ఫస్ట్ పడంచ నియోజకవర్గం ఇచ్చారు, తర్వాత జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, తర్వాత జిల్లా అధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆత్మీయులు కూడా ఇప్పుడు రాష్ట్రంలో కూడా మీకు బీసీ విద్యాసంఘంలో పనిచేసే అవకాశం ఉంటే మీరు రావాలని చెప్పి స్వాగతిస్తూ ఉన్నారు. కానీ దాన్ని నేను ఏం చేశానంటే, ఈ మధ్య మన భారత ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు ఒక మంచి ఆశయంతో వారికి కూడా నాతో ఆయన కాడికి ఏదైనా చేయాలని చెప్పేసి నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పోవడం జరుగుతుంది. అంటే మీరు ఒక క్వశ్చన్ వేశారు, భారతీయ జనతా పార్టీలో చిన్న స్థాయి వాళ్లకు అవకాశం ఉంటుందని చెప్పి మీరు ఒక మంచి క్వశ్చన్ వేశారు, నేను దానికి సూటిగా మీకు చెప్తా ఉన్నాను. ఈరోజు మన భారత ప్రధాని ఎవరు, ఈరోజు ఒక ఛాయ అమ్ముకునే అటువంటి వ్యక్తి ఎవరు, మన నరేంద్ర మోడీ గారు. వారు ఈరోజు ప్రధానమంత్రి అయ్యారు. అదే యోగి ఆదిత్యనాథ్ గారు ఒక డైనమిక్, ఒక హిందూ లెజెండ్, వారు కూడా ఒక యూపీ 25 కోట్ల జనాభాకు ఒక ముఖ్యమంత్రి కాగలిగారు. అదేవిధంగా మన ఒరిస్సాలో తీసుకుంటే సారంగి గారు, వారు వారి జీవితం ఒక గుడిసెలో ఉండేటువంటి వ్యక్తి. అంటే మీరు ఇవన్నీ ఉదాహరణలు తీసుకోవచ్చు. అంటే సామాన్యమైన వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. లేటుగానే లేటెస్ట్గా అవకాశం ఉంటుంది మన భారతీయ జనతా పార్టీలో. కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ ఈరోజు పనిచేస్తూ ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో మన రీసెంట్గా చూసినాం, బీద బడుగు బలైన వర్గాలు అంటే ఎన్నికలలో డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో
తన చుట్టూ ఉన్నటువంటి ఆత్మీయులు అందరూ కలిసి చందాలు వేసుకొని డబ్బులు ఖర్చు పెట్టి, అంటే డబ్బులు ఖర్చు పెట్టి అంటే తినడానికి చిన్న ఎలక్షన్ ఖర్చు, మామూలుగా మనం ఎలక్షన్ ఖర్చు చూపిస్తాం కదా, ఆ ఖర్చు మన చుట్టుపక్కల బండి సంజయ్ గారు ఉన్నారు కదా, వారి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆత్మీయులు అందరూ ఖర్చు పెట్టి వారిని గెలిపించుకోవడం జరిగింది. అంటే అతను ఒక మంచి ఆశయం కోసం, మంచి హిందుసం దేశం కోసం, ఒక మంచి ఆశయం కోసం పనిచేస్తుంది కాబట్టి ఆయనని ఆ రోజు గెలిపించుకోవడం జరిగింది. అంటే అదే భారత బీజేపీ ప్రభుత్వం చూసి వారికి ఒక మంచి అవకాశం ఇచ్చి వారు ఒక రాష్ట్రానికి ఒక అధ్యక్షుని చేసిరంటే ఈ యొక్క బీజేపీ యొక్క గొప్పదనం అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను. బీద బడుగు బలైన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు తప్పనిసరిగా గుర్తింపు లభిస్తాయి. ఉదాహరణకు మన దత్తాత్రేయ గారు ఒకసారి అవకాశం ఏ విధంగా వచ్చిందో చూడండి, అదేవిధంగా మన కిషన్ రెడ్డి గారు కూడా ఏ విధంగా వచ్చిందో చూడండి. అంటే ఇంకా ఉన్న వాళ్ళకి అందరికీ అవకాశం ఉంటుంది, కానీ మనం రాదు అని చెప్పుకోవడం అది కరెక్ట్ కాదని చెప్పేసి నా ఆలోచన. డివిజన్లో కూర్చొని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి ఒకసారి ఈ డివిజన్ గురించి ప్రస్తావించుకుంటే, గతంలో టీడీపీ బీజేపీ అలయన్స్లో ఇక్కడ పోటీకి నిలబడ్డారు బీజేపీ అభ్యర్థిగా ఉన్నవాళ్ళు, చాలా తక్కువ ఓట్లతో ఇక్కడ ఓడిపోయారు. అంటే బీజేపీకి ఎంతో కొంత పట్టున్న ప్రాంతాల్లో ఈ డివిజన్ కూడా ఒకటి అనుకోవచ్చు. కానీ ఇక్కడ అంతర్గత కుమ్ములాటలు పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉన్నాయి నాయకుల మధ్య. అందులోనూ యువ నాయకులు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడని పరిస్థితి ఉంది. ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు, పార్టీని పూర్తిగా పక్కన పెట్టేస్తూ ఉన్నారు అని చెప్పి ఇంకొక మాట కూడా వినిపిస్తూ ఉంది. బలరాం గారు చేసే కార్యక్రమం అంటే ఇంకొక ఆయనకి నచ్చదు, ఇంకొక ఆయన కార్యక్రమం చేస్తే బలరాం గారికి నచ్చదు అన్న చందంగా రాజకీయాలు నడుస్తున్నాయి అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. నిజమేనా, నిజం అనుకోవచ్చా, ఏం చెప్తా? పార్టీలలో అన్ని పార్టీలలో ఉంటుంది ఇది, కొత్త బీజేపీలో అని మనం చెప్పడానికి ఏముండదు. కాకపోతే సమన్వయ లోపం అనేది లోపించకుండా మనమంతా కలిసి పనిచేసినప్పుడు మన భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, సూటి చెప్తా ఉన్నాను, ఒకటే చెప్తా ఉన్నాను. ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకు ఒక బలమైన ప్రధాని గారు ఉన్నారు, అదేవిధంగా మన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన బీద పడు బలమైన వర్గాల నుంచి వచ్చినటువంటి మన బండి సంజయన గారు ఈరోజు ఉండడం మనలాంటి ఇప్పుడు చాలామంది ఒక ఒక ఇన్స్పిరేషన్ వారు, ఒక యువతకు ఒక మంచి ఒక ఆయువుగా మన బండి సంజయ్ గారు ఉన్నారు. వారి యొక్క సూచనలు సలహాలతో అందరం కలిసి ఏకతాటిపై ఒక మంచి ఆశయం కోసం పనిచేసి భారతీయ జనతా పార్టీ గెలుపుకు కృషి చేస్తాం. అదేవిధంగా మన పడాంచే నియోజకవర్గంలోని 3 డివిజన్లలో హెచ్ఎంసీలలో జెండా ఎగరేయడం ఖాయమని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మీరు చెప్తూ ఉన్నారు సార్, చెప్పకనే చెప్తూ ఉన్నారు, ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే రేపు రాబోయే రోజుల్లో ఏమైనా జరగవచ్చు, ఒకవేళ అవకాశం వస్తే నేను బరిలో ఉంటాను అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. కానీ మీకు అవకాశం వస్తే ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఎన్నికలు ఎలా ఉన్నాయని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద ఎత్తున డబ్బులు కావాలి, లక్షల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతూ ఉన్న పరిస్థితి, మీరు ఆర్థికంగా ఏమీ లేదని చెప్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఒకవేళ మీకు పార్టీ అవకాశం ఇస్తే మరి మీకు ఎలా ముందుకు సాగబోతూ ఉన్నారు, ఎలా నెగ్గుకు రాగలరు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఏం చెప్తారు? ఈ రోజుల్లో డబ్బు లేని రాజకీయం అయితే ఎక్కడ లేదు, కానీ డబ్బు లేకుండా ఒక రాజకీయం అనేది నేను చేసి చూపిస్తాను. జనాలకు మంచి చేయడానికి ఒక 2 చేతులు ఉంటే చాలు, ఒక మంచి హృదయం ఉంటే చాలు, జనాలకు మంచి చేద్దామని ఒక మంచి ఆశయం ఉంటే సరిపోతుంది. కానీ డబ్బు ఈరోజు జనాలు ఒక అవేర్నెస్ అయితే వచ్చింది, డబ్బులు ఇచ్చిన వాడిని చూస్తారు, ఇవ్వని వాడిని చూస్తారు, అంటే సమాజంలో గతం నుంచి ఇప్పటివరకు చేసిన వాళ్ళని కూడా చూస్తారు. అంటే డబ్బులే ప్రధానంగా రాజకీయాన్ని సాధిస్తాయని చెప్పేసి నేను అనుకోను, కానీ 2-3 ఉదాహరణలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు నేను ఒకటే చెప్తాను, నేను 6వ వార్డు మన భారతీయ జనతా పార్టీ నుండి మీరు కూడా రావడం జరిగింది. 6వ వార్డు కౌన్సిలర్ గారు రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచారు. అంటే ఏ విధంగా అంటే మేమంతా నేను స్వయంగా నేను తిరిగిన, అంటే వాళ్ళ ఆదర అభిమానాలు మేము ఒకటి జనాలకు ఒకటి చేస్తామని చెప్పేసి ఒకటి మంచి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ఆ రోజు. అంటే సునాయాసంగా అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినోడు కూడా ఆ రోజు ఓడిపోవడం జరిగింది. అంటే ఇది ఒక్కటి గమనించాలని చెప్పేసి మీకు చెప్తాను. నేను ఒకటే చెప్తాను, మంచి ఆశయం కోసం నా జీవితంలో చెప్తాను, నేను ఇప్పుడే కాదు రేపటికరికి ఏమైనా అవకాశం ఇచ్చినా కానీ, పార్టీ పెద్దలు అవకాశం ఇచ్చినా కానీ వాళ్ళ సహకారంతో ముందుకు సాగుతూ డబ్బు లేకుండా రాజకీయం చేయడానికి నేను ఈరోజు సిద్ధంగా ఉన్నా. డబ్బే రాజకీయం కాదు, ఈరోజు ప్రజలకు మంచి చేస్తా ఉన్నాం. అంటే మనం ఇప్పుడు కొత్త ఏమో వచ్చింది కాదు, గత నేను పుట్టి పెరిగినప్పటి నుండి జనాల్లో తిరుగుతున్నా. నేను ఒక సామాన్యమైన కార్యకర్తని కాబట్టి, బీద బడు బలైన వర్గాలకి వచ్చిన కాబట్టి ప్రతి ఒక్కరి గురించి నాకు తెలుసు. ప్రజలకు మెయిన్ ఏంటంటే సమస్యలు ఉండకూడదు, నీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ,
ప్రత్యేకంగా వాళ్ళకు ఏ సమస్య రాకుండా మనం అన్ని విధాలుగా వాళ్ళకి ఆదుకుంటున్నాం కాబట్టి మనకు డబ్బు అవసరం లేదు డబ్బు లేకుండా రాజకీయం చేసి నేను చూపిస్తా అని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేసుకుంటాను ఎందుకంటే బీద బడుగు బలైన వర్గాల వారు కానీ ప్రజలు కానీ ఆత్మీయులు కానీ యువత కానీ నా వైపు చూస్తా ఉన్నారు ఈరోజు వారందరికీ కూడా పేర్ పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మీకు కూడా నేను ఒకటే చెప్తాను రాజకీయం డబ్బే కాదు డబ్బు లేకుండా కూడా రాజకీయం చేసే రోజులు కూడా ముందు ముందు రోజులు వస్తాయని చెప్పేసి నాకు దృఢమైన నమ్మకం ఉంది నేను ఆ సమయం వచ్చిందంటే నేను ఏ విధంగా ముందుకు వాలో ఒక కార్యచరణ ప్రకటించుకొని ఆ మిత్రులతో కానీ పెద్దలందరితో కూడా ఒక చర్చించుకొని ముందుకు పోయి ఒక మంచి సమాజం కోసం నా భారత్ నిర్మాణం కోసం ఒక మంచి ఆశయం కోసం పనిచేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటాను బలరామ్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేసాం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో సుమారుగా 35 రోజుల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కేవలం కరోనా లాక్డౌన్ మాత్రమే కాదు 5 ఏళ్లుగా చాలా సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్యలో ఉంటూ ఉన్నారు అందులోనూ విద్యార్థుల సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ఇక్కడ డివిజన్లలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారు వీటన్నిటి నేపథ్యంలో బలరామ్ గారు చాలా స్పష్టంగా ధీమాగా ఒకటే చెప్తున్నారు బీజేపీలో ఖచ్చితంగా సామాన్య కార్యకర్తలకు అవకాశం దొరుకుతుంది ఒకవేళ అవకాశం వస్తే రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా తాను సిద్ధమని ఆయన చెప్తూ ఉన్నారు అయితే డబ్బే రాజకీయాలను శాసిస్తుంది అనటంలో అది చాలా తప్పుడు ప్రచారం అని చెప్పి ఆయన ఖండించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన వెంట యువతతో పాటు కాలనీ పెద్దలు పెద్ద ఎత్తున మహిళలు నాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి బలరామ్ గారు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చూడాలి మరి భవిష్యత్ నిర్ణయిస్తుంది స్థానిక ఓటర్లు నిర్ణయిస్తారు బలరామ్ గారు ఏదైతే చెప్తూ ఉన్నారో ఆ యువకులు నిర్ణయిస్తారు ఎందుకంటే యువ ఓటర్లు పెద్ద ఎత్తున ఉన్నారు ఈ డివిజన్లలో వాళ్ళందరూ కలిసి నిజంగానే సామాన్య వ్యక్తికి అవకాశం ఇస్తారా లేదా అనేది ఖచ్చితంగా భవిష్యత్తే నిర్ణయిస్తుంది వీడియో జర్నలిస్ట్ జానీ భాషతో గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి